పెట్టుబడి అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి వెల్కమ్ టు బిజినెస్ వీక్లీ రౌండ్ మనం ప్రతి శనివారం ఆ వారంలో జరిగినటువంటి వ్యాపార పెట్టుబడి రంగాల్లో ఉన్నటువంటి న్యూస్లని మీ ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఆ న్యూస్ల వెనకాల ఉన్నటువంటి ఆ వార్తల వెనకాల ఉన్నటువంటి విశ్లేషణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మనం ముందుగా మన స్టాక్ మార్కెట్ గురించి మొదలు పెట్టుకుందాం సో మన స్టాక్ మార్కెట్ లాస్ట్ వన్ వీక్లో టూ పాయింట్ వన్ పర్సెంట్ ర్యాలీ అయింది అదే బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ర్యాలీ అయింది మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయినట్లయితే దాదాపుగా జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ర్యాలీ అయింది సో మనం ఇప్పుడు చేసుకుంటుంది జూన్ ఎండ్ సిరీస్ కాబట్టి ఒకసారి మనకి పర్టికులర్గా ఎలక్షన్స్ ముందు రోజు నుంచి ఇప్పుడు మనకి ఈ జూన్ ఎండింగ్ సిరీస్ టైంకి మార్కెట్స్ ఎంత ర్యాలీ అయినది కనుక ఒకసారి గమనిస్తే నిఫ్టీ అయితే కేవలం టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే టూ పాయింట్ త్రీ పర్సెంట్ మిడ్ క్యాప్ అయితే త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ స్మాల్ క్యాప్ అయినట్లయితే ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ర్యాలీని మనం గమనించాం కాకపోతే ఇన్ బిట్వీన్ దాదాపుగా మనం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల దాదాపుగా ట్వంటీ వన్ పర్సెంట్ వరకు కూడా వాలటాలిటీ మనం గమనించాం ఆల్మోస్ట్ నిఫ్టీలో అయితే మనం దాదాపుగా టెన్ టు లెవెన్ పర్సెంట్ వాలటాలిటీ గమనించాము అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా సుమారుగా లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వాలటాలిటీ వచ్చింది అదే బ్యా మిడ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో అయితే సుమారుగా ఎయిటీన్ పర్సెంట్ వాలెటాలిటీ అండ్ స్మాల్ క్యాప్లో అయినట్లయితే సుమారుగా ట్వంటీ వన్ పర్సెంట్ వాలటాలిటీ అయితే మనం గమనించాం మనకి ఈ నెల మొత్తంలో హ్యూజ్ వాలటాలిటీ ఉన్నప్పటికీ మనం ఆన్ క్లోజింగ్ బేసిస్ అంటే ఎలక్షన్ ముందు రోజు ఏదైతే హైఫామ్ చేసిందో వాటి నుంచి మార్కెట్స్ అనేవి ఎబ్నార్మల్గా ముందలకైతే వెళ్ళనట్టుగానే కనిపిస్తోంది అండ్ దాంతోపాటుగా మనకి ఈ వారంలో పర్టికులర్గా ఒక ఇంపార్టెంట్ స్టాక్ రిలయన్స్ దాదాపుగా ట్వంటీ వన్ ల్యాక్ క్రోర్ యొక్క కెపాసిటీని దాటేసింది అంటే మనకి మార్కెట్ క్యాప్చర్ని దాటేసింది అండ్ పర్టికులర్గా మనకి ఈ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అని జరిగిన తర్వాత ఏవైతే వాళ్ళు జియోకి సంబంధించి అంటే జియో టెలికామ్కి సంబంధించి టారెస్ని పెంచుతారు అని ఒక న్యూస్ బయటకు వచ్చిందో ఆ తర్వాత హ్యూజ్ బయింగ్ మనకి రిలయన్స్ రిలయన్స్లో కనిపించింది సో దాని తోటి ట్వంటీ వన్ లాక్ క్రోర్ ఇండియాస్ ఫస్ట్ కంపెనీ ట్వంటీ వన్ లాక్ క్రోర్ అయితే క్రాస్ చేయడం మనం గమనిస్తున్నాం సో బేసిక్ గా మనం గనక గమనించినట్లయితే కేవలం రిలయన్స్ ఒకటే కాదు అటు ఎయిర్టెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ వొడాఫోన్ ఈ రెండు కూడా వాటి యొక్క ట్యారిఫ్స్ని పెంచుతూనే ఉన్నాయి సో ఎలక్షన్స్ కంటే ముందు డెఫినెట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెలికామ్ ఇండస్ట్రీ వాటి యొక్క ట్యారిఫ్స్ని పెంచుతారు అనే ఒక స్పెక్యులేషన్ అయితే ఉండేది సో మనకి టూ జీ స్పెక్ట్రమ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క టారిఫ్స్ని దాదాపుగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఇంక్రీస్ చేస్తున్నట్టుగా గమనిస్తున్నాం సో ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ చేయటం వల్ల కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం ప్రతి రో ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే వాళ్ళగా మనం గమనించినట్లయితే అది హ్యూజ్ బర్డన్గా మారుతుంది అదే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక గమనించినట్లయితే వాళ్ళకి ఏఆర్పియూ అంటే మనకి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ వచ్చేసరికి సుమారుగా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ గ్రోత్ ఉండడానికి అవకాశం కనిపిస్తుంది సో పర్టిక్యులర్గా ఈ పెంచుతున్న టారిఫ్స్ వల్ల వడో ఆల్రెడీ ఏదైతే కష్టాల్లో ఉందో ఈ పెంచుతున్న టారిస్ వల్ల వాళ్ళ మార్జిన్స్ కూడా కొంతవరకు గ్రో అయ్యి వాళ్ళు స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ అలానే ఎయిర్టెల్ అయ్యి ఉండొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి జియో టెలికామ్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ కూడా వాటి యొక్క రెవెన్యూస్తో పాటు మార్జిన్స్ని కూడా విపరీతంగా పెంచడానికి అవకాశాలు అంటే చూపిస్తున్న లెక్కల ప్రకారం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ మార్జిన్స్ని గ్రో చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగానే మనకు డేటా కనిపిస్తుంది సో బేసిక్గా మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యారిఫ్ ఇంక్రీస్ అనేది మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూలో కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దదిగా ఉండొచ్చేమో కానీ ప్రపంచవ్యాప్తంగా టెలికామ్ ఇండస్ట్రీ టారిఫ్స్తో కంపేర్ చేసినట్లయితే మనం ఒక రకంగా లోయెస్ట్లోనే ఉన్నాము సో బేసిక్గా వీళ్ళ యొక్క ట్యారిఫ్స్ ఇంకా ఎక్కువగా పెంచడానికి కూడా వీళ్ళకి స్కోప్ ఉంది సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టిక్యులర్ సెక్టార్ టెలికాం సెక్టార్ అయితే డెఫినెట్గా కొంతవరకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్గా ఉండడానికి అవకాశం ఉంది మీరు మీ యొక్క రీసెర్చ్ అనాలసిస్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అండ్ దాంతోపాటుగా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అని అంటే మన ఇండియన్ బాండ్స్ అఫీషియల్గా జేపీ మార్గన్స్ గో గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో లిస్ట్ అది పర్టికులర్గా గా శుక్రవారం నాడు జరిగింది సో దీని వల్ల మనకి లాభం దాదాపుగా మనకి లిస్టింగ్ వల్ల ప్రతి నెల టూ బిలియన్ డాలర్ మన ఇండియాకి ఇన్ఫ్లోస్ రావడానికి అవకాశం ఉంది సో బేసిక్గా వాళ్ళు వాళ్ళ ఎమర్జింగ్ మార్కెట్ సెక్టార్లో ఆ బాండ్ మార్కెట్లో టెన్ పర్సెంట్ షేర్ వరకు ఎలాకేట్ చేస్తాము అని చెప్పారు అది ఒకేసారి కాకుండా ప్రతీ నెల వన్ పర్సెంట్ చొప్పున పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు సో దాదాపుగా మనకి వన్ పర్సెంట్ లెక్క ప్రకారం గనకు గమనించినట్లయితే ఈ టెన్ మంత్స్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్ వరకు కూడా మన ఇండియాకి ఇన్ఫ్లోస్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇన్ఫ్లోస్ మనకి ఇండియాలోకి రావటం వల్ల మన రూపీ కూడా బలపడటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ మనకి దాదాపుగా ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ వరకు కూడా మన రూపీ వాల్యూ రావడానికి అవకాశం కనిపిస్తుంది అగైన్స్ ద యుఎస్ డాలర్ సో దీనికి గల ప్రధాన కారణం ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా ఇండియాలోకి రావడానికి అవకాశం ఉంది సో రూపీ ఒకటే మనకి బలపడుతుందా ఇంకేం అడ్వాంటేజెస్ లేవా అంటే అలానేం కాదు సో మనకి దాదాపుగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ మన ఇండియాలోకి ఇన్ఫ్లోక్స్ వస్తున్నాయి అని అంటే సో ఆ బాండ్స్ ఎవరు తీసుకుంటారు డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది కొన్ని కార్పొరేట్ స్ట్రాంగ్ బాండ్స్ తీసుకుంటూ ఉంటాయి సో వాళ్ళకి అతి తక్కువ వడ్డీ రేటుకే డబ్బులు కూడా వస్తూ ఉంటాయి సో బేసిక్గా ఎప్పుడైతే జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ ఇండెక్స్లో అయితే లిస్ట్ అయిపోతాయో వడ్డీ రేట్లన్నీ కూడా కొలాబ్స్ అవ్వటం మనం టెన్ ఇయర్ బౌండీల్లో గమనించాం సో ఇవి కొలాబ్స్ అవ్వటం వల్ల అంటే ఇంకా పోను పోను ఇంకొద్దిగా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే అతి తక్కువ వడ్డీ రేట్లకే మనకి డబ్బులు అనేవి మన ఇండియన్ గవర్నమెంట్కి కానీ లేదా కొన్ని పెద్ద కార్పొరేట్స్కి కానీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది సో బేసిక్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారో డెఫినెట్గా మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కోసం కొంతవరకు కేటాయింపులు ఏవైతే అనుకుంటున్నారో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని తక్కువ వడ్డీ రేట్లకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటాయి కాబట్టి ఒక అడ్వాంటేజ్ గా కనిపించే అవకాశం ఉంది అండ్ దాంతో పాటుగా మనకి యుఎస్ ఎకనామిక్ యాక్టివిటీ కనుక గమనించినట్లయితే మనకి జీడిపి డేటా క్యూ వన్ డేటా ఆఫ్ యుఎస్ అయితే మనకి రిలీజ్ అవడం గమనించాం గురువారం నాడున సో బేసిక్ గా అది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా గా వచ్చింది అదే ఎస్టిమేషన్స్ అయితే వన్ పాయింట్ త్రీ పర్సెంట్గా గా ఉంది సో ఎస్టిమేషన్స్ తోటి కంపేర్ చేస్తే జీడిపి డేటా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కంపారిట ఎక్కువగానే వచ్చింది కానీ అదే ప్రీవియస్ జీడిపి డేటాతో కనుక గమనించినట్లయితే అది త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఉంది సో ఒక హ్యూజ్ డిక్లైన్ అయితే జీడిపి యూఎస్ జీడిపి డేటాలో అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో బేసిక్గా ఈ వడ్డీ రేట్ల పెంపు వల్ల ఎకనామిక్ డౌన్ జరుగుతుంది అని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుకూలంగానే ఆ యూఎస్ జీడిపి డేటా కూడా డౌన్ సైడ్ రావటము అనేది ఒక రకంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అవకాశాలు ఉన్నాయి ఉన్నాయన్నట్టుగానే కనిపిస్తుంది సో వెడ్ ఫెడ్కి ఇప్పుడు ఒక రకంగా అంటే ఎకనామిక్ స్లో డౌన్ కనిపిస్తోంది జీడిపి డేటా పరిపోతుంది ఈజ్ నథింగ్ బట్ వాళ్ళకి ఎకనామిక్ ఎక్స్పాన్షన్ కంటే కూడా కాంట్రాక్షన్ మూడ్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి మార్కెట్లో మళ్ళీ లిక్విడిటీని స్లోగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు అండ్ హవెవర్ వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ డేటాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్కి నియర్ బై వచ్చేసాయి సో బేసిక్గా యూఎస్ ఫెడ్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఐ మీన్ సారీ ఇన్ఫ్లేషన్ అనేది టూ అండ్ బిలో ఉన్నట్లయితే వాళ్ళ కంఫర్ట్ జోన్ అండ్ ఆల్మోస్ట్ అది టూకి నియర్గా ఉన్నట్టుగా గమనిస్తున్నాము సో గోయింగ్ ఫర్దర్ మనకి ఎకనామిక్ డౌన్ జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి అలానే జాబ్లెస్ క్లైమ్ డేటా కూడా పెరుగుతుంది కాబట్టి ఎకనామిక్ డౌన్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంతవరకు వడ్డీ రేట్లు కట్ కట్ చేయడానికి అయితే అవకాశం ఉంది సో ఈ వడ్డీ రేట్లు కట్ చేయడం వల్ల ఏ ఏ ఇండస్ట్రీస్ కొంతవరకు అడ్వాంటేజ్ అని అంటే దేర్ ఇస్ నో డౌట్ ఫస్ట్ ఐటీ సెక్టర్ అయితే కొంతవరకు ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది సో వడ్డీ రేట్లు ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో ఐటీ సెక్టార్ కంపెనీస్ అన్నీ కూడా ఇమీడియట్గా బ్యాంక్స్ దగ్గర నుంచి హ్యూజ్ లోన్స్ని తీసుకొని వాళ్ళ యొక్క ఆర్ అండ్ డీని డెవలప్ చేయడానికి హ్యూజ్గా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటుగా బ్యాంకింగ్ సెక్టార్ కూడా కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది అంటే లోన్ బుక్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిస్తారో అప్పుడు సహజంగానే ఎక్కువ అప్పులు తీసుకోవడానికి అటు వ్యాపార వర్గం కావచ్చు లేకపోతే మనలాంటి కన్జ్యూమర్స్ అయ్యి ఉండొచ్చు అందరూ కూడా కొంతవరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది నా మార్కెట్ అనాలసిస్ సో దాన్ని దృష్టిలో పెట్టుకోని అటు బ్యాంకింగ్ సెక్టర్ అండ్ దాంతోపాటుగా వడ్డీ రేట్లు తగ్గింపు వల్ల కొంతవరకు లోన్ బర్డెన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి కాబట్టి కన్సంప్షన్ ఇండస్ట్రీ కూడా గ్రో అవడానికి అవకాశం ఉంది సో బేసిక్గా ఇదంతా యూఎస్లో జరుగుతుంది కదా మనకేంటి అడ్వాంటేజ్ అని అంటే సో బేసిక్గా మన ఇండియాలో కూడా మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ యొక్క అవుట్పుట్ బయటకు వచ్చినప్పుడు అంటే మినిట్స్ జస్ట్ ఒక మీటింగ్ అవుట్పుట్ కాదు మినిట్స్ బయటకు వచ్చినప్పుడు డీటెయిల్గా మినిట్స్లో చూసిన దాని ప్రకారం మెజారిటీ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ వడ్డీ రేట్లు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ తోటి కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి సో మనం కొంతవరకు తగ్గించవచ్చు మన ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే ఉంది అన్నకు అభిప్రాయం చూపించినట్టుగా మనకు ఆ మీటింగ్ మీటింగ్ ఒక మినిట్స్లో అర్థమవుతోంది సో గోయింగ్ ఫర్దర్ డెఫినెట్గా మన ఇండియాలో కూడా వడ్డీ రేట్లు తగ్గించడానికి అయితే అవకాశం కనిపిస్తుంది సో ఈ వడ్డీ రేట్లు కనుక తగ్గించినట్లయితే మన ఇండియాలో కూడా కన్సంప్షన్ థీమ్ బాగా పర్ఫామ్ చేయడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అండ్ దాంతోపాటుగా మనకి నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా మనం రకరకాల న్యూస్లు వింటూనే ఉన్నాం పర్టిక్యులర్గా మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ని రివైజ్ చేయబోతున్నారు అనే ఒక న్యూస్ మనం వింటూ ఉన్నాం ఒకవైపు వడ్డీ రేట్లు తగ్గింపు ఇంకోవైపు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ని పెంచటం సో ఈ రెండిటి వల్ల మేజర్గా ఇండియన్స్ దగ్గర కొంతవరకు క్యాష్ ఫ్లో అనేది కనిపిస్తుంది సహజంగా ఇటువంటి క్యాష్ ఫ్లో అనేది ఏర్పాటు అయినప్పుడు కన్సంప్షన్ థీమ్ అనేది చాలా బలపడుతుంది అలానే టూ వీలర్ ఆటో సెక్టర్ అయి ఉండొచ్చు లేకపోతే ఎన్బిఎఫ్సీస్ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా కొంతవరకు బలపడటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ దాంతోపాటుగా మనకి నెక్స్ట్ జూన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జూలై నుంచి మనకి రిజల్ట్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతున్నట్టు క్యూ వన్ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కంపెనీస్ వాటి యొక్క నెంబర్స్ని పోస్ట్ చేయడం మొదలు పెడతాయి సో ఏ ఏ కంపెనీస్ ఎలా పోస్ట్ చేస్తాయి అనేది మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో రీసెంట్గా మార్కెట్స్ అనేవి హ్యూజ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి సో వాటి యొక్క రిజల్ట్స్ అండ్ ఇప్పుడున్నటువంటి ర్యాలీ కనుక ఇన్లైన్లో లేకపోతే అండ్ రిజల్ట్స్ కనుక ఏ కొద్దిగా బ్యాడ్ ఉన్నా కానీ ఆ పర్టిక్యులర్ స్టాక్స్ నేను టోటల్ ఇండెక్స్ గురించి మాట్లాడట్లేదు ఆయా పర్టిక్యులర్ కంపెనీస్ అయితే కొంతవరకు ప్రెషర్లోకి వెళ్ళడానికి అయితే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది సో ఓవరాల్ మార్కెట్ వ్యూ ప్రకారం మనకి ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ పర్టికులర్గా బ్యాంకింగ్ సెక్టార్ అయితే ఒక మంచి నెంబర్స్ని పోస్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా డేటాస్ కనిపిస్తున్నాయి అండ్ దాంతోపాటుగా టెక్నాలజీ స్టాక్స్ పరంగా మాత్రం కొంతవరకు న్యూట్రల్ రిజల్ట్స్ని పోషేయడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ వాళ్ళకి మాత్రం ఈ వడ్డీ రేట్ల తగ్గింపు అనేది డెఫినెట్గా ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండి కొంతవరకు బులిష్గా ఉంచడానికి అయితే మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ అలానే కన్సంప్షన్కి కూడా మనం గమనించినట్లయితే కొంతవరకు వాళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ గ్రో అవ్వటమే కాకుండా వాళ్ళ యొక్క మార్జిన్స్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ గ్రో అవుతున్నాయి అండ్ పర్టికులర్గా వాళ్ళు ఇవ్వబోయేటువంటి గైడ్లైన్స్ ఈ పర్టిక్యులర్ ఏవైతే మనకు కొత్తగా అప్డేట్స్ రాబోతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అమలైన తర్వాత వాడిని దృష్టిలో పెట్టుకొని వాడి యొక్క గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ గైడ్ ప్రకారం కూడా మార్కెట్లో కొంతవరకు ఈ పర్టిక్యులర్ కన్జంప్షన్ థీమ్ లో ఒక బులిషనెస్ రావడానికి కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇవి మార్కెట్ అప్డేట్స్ అండ్ దాంతోపాటుగా మనం రీసెంట్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడింది అనే ఒక న్యూస్ని అయితే మనం విన్నాం సో దానికి సంబంధించి ఇప్పటివరకు వాళ్ళు ఫ్రంట్ రన్నింగ్కి పూర్తిగా పాల్పడ్డారు అని ఎటువంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ సెబీ వాళ్ళ యొక్క ఆఫీసుల మీద అటు ముంబై అండ్ హైదరాబాద్ ఆఫీసుల మీద అయితే రైడింగ్ చేసి వాళ్ళకి సంబంధించి స్క్రూటి చేస్తున్నారు సో దానికి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ స్పందించి మేము మేము ఎక్కడ నుంచో అంటే ఏదో ఒక ఐదు వందల కోట్ల నుంచి కొన్ని వేల కోట్ల ఏఎంకి గ్రో అయ్యాము సో బేసిక్గా మేము ఏ విధంగా అయినా కానీ సెబీకి సహకరించడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు ఎటువంటి లెక్కలైనా కానీ మేము సెబీకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము మా దగ్గర అటువంటి యాక్టివిటీ ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా చెప్తున్నారు సో దానివల్ల పెట్టుబడిదారులకు ఏమైనా నష్టం ఉందా అంటే ఇంతకుముందు కూడా వీడియో చేసుకున్నాము దానివల్ల పెట్టుబడిదారులకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఆ ఫ్రెండ్ రన్నింగ్ యాక్టివిటీ పాల్పడటం వల్ల బేసిక్గా అది ఇన్సైడ్ ద హౌస్ జరిగేది కాదు ఈ లోపల ఉన్న ఒక వ్యక్తి బయట ఉన్నటువంటి పది మంది వ్యక్తులు కలిపి చేసేది కాబట్టి ఎంటైర్ ఫండ్ హౌస్కి ఎటువంటి నష్టం అయితే జరగదు అలానే పెట్టుబడిదారులకు కూడా ఎటువంటి నష్టమైతే జరిగే అవకాశం అయితే ఇప్పుడు మనకి కనిపించట్లేదు అండ్ దాంతోపాటుగా గ్రో యాప్కి సంబంధించి కూడా మనం రీసెంట్గా న్యూస్లో యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా వింటున్నాం ఈ గ్రో యాప్కి సంబంధించి ఏదో ఒక ఫోలియో నెంబర్ బై మిస్టేక్ ఒక ఇన్వెస్టర్కి అలాట్ అయిపోయింది అని అతను డబ్బులు కట్టనప్పటికీ ఆ ఫోలియో నెంబర్ ఎలాకేట్ అయిపోయింది అని చెప్పి గ్రో చెప్తోంది ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా తెలిసింది ఏంటి అని అంటే అతనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కానీ టెక్నికల్ గ్లిచ్ వల్ల వాళ్ళకి ఆ ఫోలియో నెంబర్ అనేది అలాకేషన్ జరిగింది అన్నట్టుగా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది బట్ అప్పటికి మా వైపు టెక్నికల్ గ్లిచ్ ఉంది కాబట్టి మేము మీకు అమౌంట్ని డబ్బుల్ని ఇస్తున్నాము రిటర్న్ చేస్తున్నామని అనకూడదు డబ్బుల్ని ఇస్తున్నాము ఇప్పటిదాకా ఏదో చూసారో డబ్బుల్ని ఇస్తున్నాము అని చెప్పి రీపే చేయడం కూడా జరిగింది సో బేసిక్గా మార్కెట్లో ఇటువంటి న్యూస్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వచ్చి పోతూనే ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఇన్డెప్త్గా మనం ఎనాలసిస్ చేసుకోకుండా కనుక మనం డైరెక్ట్గా భయపడిపోయి విత్డ్రాల్ చేసిన అటు క్వంట మ్యూచువల్ ఫండ్ అయ్యి ఉండొచ్చు ఇటు గ్రో అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా ఇన్స్టిట్యూట్ అయ్యి ఉండొచ్చు ఇటువంటి వాటిల్లో ఏమి చేసినా కానీ మనకు మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది పూర్తిగా న్యూస్ విన్న తర్వాత ఏమైనా యాక్షన్స్ తీసుకోండి అండ్ దాంతోపాటుగా మరొక ఇంపార్టెంట్ న్యూస్ గమనించింది ఏంటి అని అంటే సెబీ ఈ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఒక ఒక రకంగా ఉక్కుపాదం ఓపబోతుంది అన్నట్టుగానే కనిపిస్తుంది ఎవరైతే ఈ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు అనేవాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇస్తూ ఉంటారో ఆన్లైన్లో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అండ్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బ్రోకర్తో కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ టైఅప్ పెట్టుకొని ప్రమోషన్స్ చేయకూడదు అని అలానే వీళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు మెయింటైన్ చేయకూడదని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఎవరైతే ప్రాపర్గా ఎడ్యుకేషన్ పరంగా కానీ అవేర్నెస్ పరంగా కానీ ఒక మంచి ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో వాళ్ళతో మాకు ఎటువంటి సమస్య లేదు మీరు మార్కెట్లో ప్రజలకి అందరికీ కూడా మీ యొక్క ఆ అనుభవాన్ని కానీ మీరు నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ని కానీ మీరు పాస్ ఆన్ చేయొచ్చు అన్నట్టుగానే పాజిటివ్ టోన్ తోటే ఉన్నారు కానీ ఎవరైతే మిస్లీడ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగానే కనిపిస్తోంది అండ్ గోయింగ్ ఫర్దర్ సెబీ ఇట్లాంటి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మంచి మంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంకా తీసుకొస్తుందని కూడా నమ్ముతూ ఉన్నాము సో ఈ వారానికి ఏవైతే ముఖ్యమైన న్యూస్లు ఉన్నాయో వార్తలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను అలానే ప్రతి వారం శనివారం రోజు మీ ముందలకి ఇటువంటి మరిన్ని మంచి కొత్త కొత్త న్యూసులతో మీ ముందలకి వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి